Hey guys, this is Sunil Saxena. Hi, I'm Harika. Welcome to our channel. So, ee roju maa program entante crispy prawns fry. So, ee crispy prawns fry ela cheddamo chuddam. So, let's go. So, crispy prawns fry ki kavalsina ingredients chusukundamu. First, prawns manchiga freshly kadigi pettukona nenu. Chilli powder, pasupu, garam masala, salt, మైదా పిండి అండ్ రైస్ ఫ్లవర్ బియ్య పిండి. ఓకే, బ్రెడ్ క్రమ్స్ లేదంటే టోస్ట్ని నేను ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఒక 1/4 కేజీ ప్రాన్స్ ఉంటాయి. దీన్ని నేను అన్ని మసాలాలు అన్నీ మ్యారినేట్ చేసుకొని ఓవర్ నైటే పెట్టుకున్నాను. సో దీన్ని మనం ఫ్రై ఎట్లా చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మసాలాలన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఎగ్ పగలు కొట్టి ఎగ్ని మంచిగా బీట్ చేసుకుందాం మనం. ఫ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి కలుపుకుందాం మనం. 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లవర్ అండ్ ఈ బ్రెడ్ క్రమ్స్ ఆర్ టోస్ట్ని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అదే ఒక 4 టేబుల్ స్పూన్స్. పించ్ ఆఫ్ సాల్ట్తో ఒకసారి మనం మొత్తం అన్ని మిక్స్ చేసుకుందాం. విత్ హెల్ప్ ఆఫ్ ఫోర్క్ మనం ఒక్కొక్క ప్రాన్ని ఎగ్లో ముంచి నెక్స్ట్ ఈ బ్యాటర్లో వేయాలి. పౌడర్ మొత్తం యూనిఫామ్లీ దీనికి కోట్ అయ్యేలాగా మనం చూసుకోవాలి, అప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది దీనికి. ఇలా కోట్ చేసుకున్నా కానీ నేను తీసి ఒక వేరే ప్లేట్లో పెట్టుకున్నాను. అన్నిటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాము. డీప్ ఫ్రైకి నేను ఆల్రెడీ బాండి పెట్టి ఆల్రెడీ ఆయిల్ వేసి ఫ్రై వేడి చేసి పెట్టాను. సో ఒకసారి చూద్దాం, ఆయిల్ బాగానే వేడెక్కింది. సో ఇప్పుడు స్లోగా ఒక్కొక్కదాన్ని వేసుకుందాం. సిమ్లో పెట్టి మంచిగా దీన్ని అటు రెండు వైపులో ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని. సో ఇది మంచి గోల్డెన్ ఫ్రై అయిపోయాక ఇందులోని తీసేసి టిష్యూ పేపర్ పైన వేసుకుందాము. సో దట్ ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. సో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొత్తిమీర అండ్ లెమన్తో మనం గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి మా క్రిస్పీ ప్రాన్. వావ్, సూపర్. సో ఇదండి మా క్రిస్పీ ప్రాన్స్ రెసిపీ. ఈజీ, సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కీప్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ.